ఇటువంటి కంక్లూజివ్ ఎవిడెన్స్తో రెడ్ హ్యాండెడ్గా దొరికితే కొన్ని కొన్ని దేశాలలో అయితే ఇలా పెట్టేసి షూటెడ్ సైట్ కాల్చేసే కార్యక్రమం చేస్తారు అధ్యక్ష. కానీ మన రాష్ట్రంలో మన దేశంలో ఇంకా రోంత కొద్దిగా చట్టాలను సవరించి ఇంకా రోంత యాక్సెప్టబుల్ పరిస్థితులే తీసుకొని రావాలి అని అంటే చట్టం తీసుకొని రావాలి అధ్యక్ష. వారం రోజుల లోపల ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయాలి, ఆ తర్వాత 2 వారాలు లోపు ట్రయల్ కూడా కంప్లీట్ చేసేసి 3 వారాల్లో 21 వర్కింగ్ డేస్ లోపల వీళ్లకు ఏకంగా ఉరిశిక్ష పడే పరిస్థితులకి చట్టాలు తీసుకొని వస్తే తప్పు నుంచి సాటిస్ఫాక్షన్ అనేది రాదు అధ్యక్ష. ప్రతి జిల్లాలోనూ ఒక డెడికేటెడ్ కోర్టు కూడా పెట్టాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. కేవలం ఇటువంటి కేసులను మాత్రమే డీల్ చేసే విధంగా అడుగులు వేసే విధంగా దిశగా అడుగులు వేయాల్సిన అవసరం కూడా ఉన్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆ దిశగా కూడా అడుగులు వేస్తాం అధ్యక్ష. ఆ సోషల్ మీడియాలో కూడా ఆడవాళ్ళను రక్షించే కార్యక్రమం జరగాలి అధ్యక్ష. ఆ సోషల్ మీడియాలో కూడా ఎవరైనా ఆడవాళ్ళ గురించి ఏదైనా పోస్టింగ్ నెగిటివ్గా చేస్తే వాళ్ళకు శిక్ష పడుతుంది అన్న భయం ఉంటే తప్ప నుంచి ఇది ఆగిపోదు అధ్యక్ష. ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత, ఆ ఇన్సిడెంట్ టీవీలలో విన్న తర్వాత, జరిగిన సంఘటన చూసిన తర్వాత, ఆ తల్లిదండ్రులు పడతా ఉన్న ఆవేదన బాధ చూసిన తర్వాత కాల్ చేసినా కూడా తప్పు లేదు అని చెప్పి అందరం కూడా అనుకున్నారు. ఎస్ అధ్యక్ష, నాకు కూడా 2 పిల్లలు ఉన్నారు, 2 ఆడపిల్లలే. నాకు చెల్లెలు ఉంది, నాకు భార్య ఉంది, ఒకతే భార్య అధ్యక్ష నాకు ఉండేది. ఎవరైనా ఏదైనా జరిగితే, వాళ్ళకి ఏదైనా చేస్తే, ఎవరైనా ఇటువంటి కార్యక్రమం చేస్తే ఒక తండ్రిగా నేను ఎలా స్పందించాలి అధ్యక్ష? ఏం వాళ్ళకి ఏ రకమైన శిక్ష పడితే నాకు ఉపశమనం కలుగుతుందని చెప్పి నేను ఆలోచించం చేయాలి అధ్యక్ష? ఎన్కౌంటర్ జరిగింది, ఇదే సినిమాల్లో జరిగితే హీరో ఏదైనా ఎన్కౌంటర్ చేయిచ్చేస్తే అందరం తప్పెట్టుకోవటం ఎలా 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 అధ్యక్ష? సినిమా బాగుంది, సినిమా హిట్ అవుతుంది, కానీ ఇదే నిజ జీవితంలో ఒక దమ్మున్నోళ్ళు ఎవరైనా కానీ ఏదైనా చేస్తే ఏం జరుగుతుంది అధ్యక్ష? నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అట ఢిల్లీ నుంచి టక 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 పరిగెత్తుకుంటూ వస్తున్నారు. వచ్చి జరిగింది తప్పట, జరిగింది ఇలా జరగకూడదట, ఇలా ఎందుకు చేశారట అని చెప్పి నిలదీస్తూ ఉన్న పరిస్థితి ఇవాళ చూస్తూ ఉన్నాం. మనిషి ఎప్పుడైనా కూడా తాగితే ఆ తాగేటప్పుడు ఇంకొక 4 ఆ మనిషితో పాటు జత అయితే ఆ 5 తాగుతూ కూర్చుంటే ఒక చోట మనుషుల ఆలోచనలు మారుతాయి, మనుషులు రాక్షసులు అవుతారు అధ్యక్ష. ఎగ్జాక్ట్గా ఇది ఆపడం కోసమే, ఎగ్జాక్ట్గా ఇది జరగకూడదనే ఉద్దేశంతోనే పర్మిట్ రూమ్లు అన్నీ కూడా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేశామని కూడా చెప్పగలుగుతున్నారు. గ్రామాలలో అయితే 43,000 బెల్ట్ షాపులను రద్దు చేశామని కూడా సగర్వంగా ఇక్కడ నుంచి నేను చెప్తున్నాను అధ్యక్ష.